హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కమంగా. ఉజ్బెకిస్తాన్ లో కంప్లీట్ గా డ్రోన్స్ అయితే బ్యాన్ చేశారు 2015 నుంచి. ఈవెన్ టాయ్ ను కూడా ఎల్లో చేయాలంట. సో నా డ్రోన్ అయితే రా చేసుకుని వాళ్ళు ఏమన్నారంటే, డిపాజిట్ అయితే చేసుకుంటాం, ఎప్పుడైతే నువ్వు రిటర్న్ వెళ్ళిపోతావు కజాకిస్తాన్కి అప్పుడు రిటర్న్ తీసుకోవచ్చు, దానికి ఒక స్లిప్ ఇచ్చేసి సీల్ వేస్తాం, కవతా స్లిప్ కంపల్సరీ చూపించాలన్నారు. ఉజ్బెకిస్తాన్ బార్డర్ ఎంబసీ నుంచి డైరెక్ట్ తష్కంట్ కి 24 కిలోమీటర్స్ ఉంది. సో బస్ అయితే తీసుకున్నాం, ఏసీ బస్సు. టికెట్ అయితే వెళ్ళి తీసుకున్నాం, బేసిక్ గా 2000 ఉజ్బెక్ 1 పర్సన్ కి. సో కరెన్సీని సోమ్ అంటారు, 6000 సోమ్ అయింది మనకి. టికెట్ రిటర్న్ టికెట్ అయితే మనకి ఏమి ఇవ్వలేదు, వెళ్ళిపోమన్నాడు. సో మనం ఇండియన్స్ కాబట్టి ఇద్దరే ఉన్నాం మేము ఇండియన్స్. సో ఈజీ గుర్తుపడ్డాడు. ఉజ్బెకిస్తాన్ ఎంబసీలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తము స్కాన్ చేస్తారన్నమాట, లగేజ్ బ్యాగ్స్ జాకెట్స్ అన్ని స్కాన్ చేస్తారు. సో డ్రోన్ ఎట్లాగో తెచ్చిపోతే కనబడుతుంది ఆపినాడు. అండ్ శరత్తును లియోన ముందుకు వెళ్ళిపోయినారు, నేను వీళ్ళెనకాల వస్తున్నా, అతను ఆపేమన్నారంటే ఇంకా ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు. సో డ్రోన్ చూసి ఆపి పక్క రూమ్లో తీసుకుపోయి అన్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఎక్కడ చూస్తున్నావు ఏంటి కదా అని నేను అన్ని క్లియర్ చెప్పాను. చెప్తే డ్రోన్ ఎలౌడ్ లేదు, నువ్వు డైరెక్ట్ కజాకిస్తాన్లో పెట్టేసి అన్నారు. అట్లట్లేదు, నేను కజాకిస్తాన్ కానీ మళ్ళీ పోను, 5 డేస్ తర్వాత వెళ్తాను. నేను డ్రోన్ ఫ్లై చేయను, మీరు కావాలంటే మీకు తెలిసిపోతుంది కదా ఫ్లై చేస్తే, నేను ఫ్లై చేయను మీ ఉజ్బెకిస్తాన్లో, నేను బ్లాగర్ని చెప్పాను. సో ఆయన కూడా వినలేదు. సో నేను పెద్ద ఆఫీసర్ని కలుస్తాను చెప్పాను అనమాట, పెద్ద ఆఫీసర్ దగ్గర తీసుకెళ్తే ఇక ఆయన ఏమంటే, ఇది సార్ ఇది 249 గ్రామ్స్, మీరు ఆన్లైన్ చెక్ చేయండి, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ టాయ్ అని క్లియర్ చెప్పిన చెప్పి నా ఫోన్ తీసి చూపిస్తాను కూడా. చూపిస్తే నోనో ఈవెన్ అది టాయ్ అయినా కూడా ఎలా లేదు ఉజ్బెకిస్తాన్లో, బై బార్డర్స్ ఉన్నారు. ఫస్ట్ అయితే భయం అయింది, దాని తర్వాత కొంచెం గట్టి మంచిగా మాట్లాడినా. యాక్చువల్లీ అనుకోలేదు మేము తీసుకుంటారని, కాకపోతే ఫస్ట్ టైం మనం పౌడర్ పాస్ చేస్తున్నాం కాబట్టి అందులో తీసేసుకుంటు. కాకపోతే లక్కీ ఏంటంటే మనకు మళ్ళీ రిటర్న్ ఇస్తాను. మేము ఫస్ట్ ఆఫీసర్ ఏమన్నా అంటే లాగేసుకుంటాను మేము ఇయ్యాము మొత్తానికి, లేదంటే నువ్వు కజాకి వెళ్ళిపోన్నాడు. అట్లట్లేదు సార్, నేను మెయిన్ పర్సన్ తోటి మాట్లాడదాం, మెయిన్ ఆఫీసర్ దగ్గర మెయిన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు అతను డిపాజిట్ చేయించు, స్లిప్ ఇస్తాం, ఆ స్లిప్ తీసుకొని వస్తే 5 డేస్ తర్వాత ఇచ్చేస్తాం అన్నాడు. సో నేను చచ్చినట్టు ఇంకా నేను ఎటు పోలేను, ఖచ్చితంగా కజాకి రావాల్సిందే డ్రోన్ కావాలంటే. సో కాస్ట్ అడిగిండు, అడిగితే ఇండియన్ కరెన్సీలో 27,000 చెప్పిన, డివైడెడ్ చేస్తే 283 డాలర్స్ వరకు వచ్చింది. ఓకే చిన్నదే బట్ వీడో ఉంటాయి ఎలా అన్నారు, సరే బట్ మన చెప్పి ఇచ్చేసిన. ఓకే ఇదే బస్సు మనం వచ్చింది, ఉజ్బెకిస్తాన్ ఎంబసీ నుంచి డైరెక్ట్గా ఈ బస్సులో వచ్చేసాము తష్కండ్ అనే ప్లేస్కి. అండ్ షహరిస్తాన్ మెట్రో ఈ సింబల్ ఇక్కడ డిఫరెంట్ ఉంది, బస్సులు మాత్రం బాగున్నాయి, చాలా బాగున్నాయి. అదంటే మొన్న ఏదో టవర్ సూపర్ ఉజ్బెకిస్తాన్. కొంచెం బాధేసి నాకు ఎందుకంటే డ్రోను ఫాస్ట్ చూద్దామనుకున్నాను. లక్కీ ఏంటంటే మొత్తానికి డ్రోను బ్లాక్ చేయకుండా అయితే మళ్ళీ ఇస్తాను, జస్ట్ డిపాజిట్ మాత్రం వేస్తాను. అసలు తష్కండ్కి అయితే రీచ్ అయిపోయినాం బస్ దిగినప్పుడే. అండ్ మెట్రో కానీ అంటే క్యాబ్లో కానీ మేము ఎక్కడైతే వెళ్ళాలనుకో డెస్టినేషన్ వెళ్ళిపోతాం. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం, మరి ఇప్పుడే వచ్చింది ఇక్కడ నుంచి, ఆల్మోస్ట్ 306 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్కి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఎంబసీ బై రోడ్డు క్రాస్ చేయడము, క్రాస్ చేసిన వెంటనే అక్కడ నుంచి మళ్ళీ 306 కిలోమీటర్స్ క్యాబ్లో మనకి అది బాగా ఎక్కువ ధర అవుతుంది, ఎక్కువ కాస్ట్. బట్ అయినప్పటికీ బుక్ చేసుకుని వెళ్తున్నాము ముగ్గురము. శరత్ నువ్వు కనబడలేవు, ఇంకా ఉన్నట్టు. ఓకే సో గైడ్ దగ్గరికి వెళ్ళిపోదాం, వెళ్ళినాను 7:30 వరకు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే 306 ఉంది కాబట్టి. గూగుల్ మ్యాప్స్ చూపించడం 7:30 చూపిస్తుంది, ఇంకొక 1/2 అవర్ 1 అవర్ లేట్ అవుతుంది, ఎందుకంటే మధ్యలో డిన్నర్ చేస్తాము, ఏదైనా టీ బ్రేక్ తీసుకుంటాం కాబట్టి. చలో వీళ్ళు హైవేస్ ఎట్టున్నాయి చూద్దాం. నా లాస్ట్ బ్లాగ్లో కజాకిస్తాన్ హైవేస్ చూసినాము, నేషనల్ హైవేస్, ఇప్పుడు వచ్చేసి ఉజ్బెకిస్తాన్ నేషనల్ హైవేస్ చూద్దాం. అండ్ ఈ ఉజ్బెకిస్తాన్లో కూడా రైట్ సైడ్ డ్రైవింగే, నేను యాక్చువల్లీ లెఫ్ట్ అనుకున్నాను బట్ యా పొరపాటు పడ్డా, రైట్ సైడ్ డ్రైవింగే సేమ్ లైక్ కజాకిస్తాన్. కజాకిస్తాన్, యుఎస్, వియట్నాం అండ్ ఉజ్బెకిస్తాన్ కూడా రైట్ సైడ్ డ్రైవింగ్. సిటీ అయితే చాలా బాగుంది, సేమ్ లైక్ కజాకిస్తాన్, తేడా ఏం లేదు. కాకపోతే ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి మన సేమ్ హైదరాబాద్, కొంచెం లైట్గా చలి ఉంది అంతే. ఓకే మేము బుక్ చేసుకున్న క్యాబ్ వచ్చేసి ఇదే అనమాట, ఇది షెవర్లే లజెట్ డి.
ఉజ్బెకిస్తాన్ బార్డర్ నుంచి తష్కంట్కి బస్సులో వచ్చినాం. అక్కడ నుంచి మేము పోవాల్సిన ప్లేస్ ఆల్మోస్ట్ 306 kilometers ఉంది. ఓ 3 times చూపిస్తుంది కిర్గిస్తాన్ బార్డర్. ఓకే, అండ్ ఇది వచ్చేసి 4 hours 37 minutes. అటు తిరిగి ఇటు తిరిగి సిమ్ కార్డు వచ్చి ఒక అరగంట మొత్తం తిరిగి కావచ్చు. మొత్తం మార్కెట్ అంతా తిరిగి ఎక్కర్లేవు. అంటే హైవేస్ లో మన కూడా ఇండియాలో హైవేస్ లోకి వెళ్ళి సిమ్ కార్డు ఇవ్వమంటే ఎవరు ఇస్తారు, పిచ్చిన లాగా ఇస్తారు. అట్లనే వస్తారు నాన్న కూడా. సిటీలో తీసుకోవాల్సింది మనం మర్చిపోయినాం. టైం వచ్చేసి 5:30 అవుతుంది. లంచ్ డిన్నర్ రెండు కలిపి చేస్తున్నాం. ఫినిష్ చేసి ఇంక వెళ్ళిపోతాం. ఏం ఆర్డర్ ఇచ్చినా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ ఏం ఆర్డర్ ఇచ్చినా కూడా ఈ బన్ అయితే పెట్టేస్తున్నారు. ఈ బన్ ఏంటంటే మనకి ఇంకా కాంప్లిమెంటరీ టైప్ ఇచ్చేస్తారు అనమాట. సో సెకండ్ వన్ ఐ కెనాట్ స్పీక్. థర్డ్ వన్ నో. ఫోర్త్ వన్ మహ్మో. ఓ హోప్ తెలియదు. టమాటా కూడా ఉంది, మిర్చి ఉంది, బెండకాయ ఉంది. వెజిల్స్ అయితే ఆర్డర్ చేసినాము. కారం తిని దగ్గర ఒక 6 రోజులు అయితే అవుతుంది. నూడిల్స్ దగ్గర సన్నం ఉంటే ఇక్కడ లావు ఉంది చాలా. నూడిల్స్ తినాలి, ఒక సూపు. ఆహా, వీడియో గొంతులో పోతా అంటే మంచిగా ఒక 8 kilometers వరకు గ్యాస్ వదిలి డ్రైవ్ చేసిండు. అండ్ ఇప్పుడు మెతాన్ అనే ప్లేస్కి వచ్చిన మొత్తం ఇది పెట్రోల్ బంక్ అనమాట. సూపర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం మళ్ళీ. సో వీళ్ళ రూల్ ఏంటంటే పెట్రోల్ పోసేటప్పుడు బయట ఉండాలంట. సో గ్యాస్ మొత్తం ఫిల్ అయిపోయినట్టుంది. అక్కడికి వెళ్ళి అతను ఓపెన్ చేస్తున్నాడు. ఈవెన్ డ్రైవర్ కూడా ఉండకూడదు అక్కడ. సో ఎందుకంటే గ్యాస్ కదా డేంజరు. సిగరెట్ దాయినా లేకపోతే ఈ సిగరెట్ కానీ ఈవెన్ ఏమో ముడ్డు చూపిస్తా అది 90 rupees అంతే తక్కువ. ఎక్కడ వదిలినా మంచిగా డాన్స్ చేసి మస్తు ఎంజాయ్ చేస్తా అది. అదో మా వస్తాడు క్యాబ్ డ్రైవర్. ఇది షివర్లే, షివర్లే ఉజ్బే, షివర్లే లేస్ లెసెట్టి. ఓకే రైట్.
తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ బయలుదేరాం. చూద్దాం ఒక చిన్న షాపింగ్ దగ్గర వెళ్తాను కాఫీ గురించి. అక్కడ ఇవన్నీ అమ్ముతున్నారు, ఇవేంటో కూడా మనకు తెలియదు. నిన్న ఇవైతే ఉన్నాయి మన దగ్గర, ఇవి ఉన్నాయి, ఇవి ఉంటాయి మన దగ్గర. డేట్స్ ఇవి, ఇవి బ్రెడ్స్ చాలా ఫేమస్ ఉజ్బెకిస్తాన్ కజకిస్తాన్లో. ఇవి చాలా ఫేమస్ బ్రెడ్స్ చాలా ఉన్నాయి, ఓ చాలా వెరైటీస్. అంటే ఇవి మాత్రం మనకి కాంప్లిమెంటరీ ఇస్తారు ఏదైనా లంచ్లో డిన్నర్లో కాంప్లిమెంటరీ. దారి మధ్యలో ఒక చిన్న షాప్లో అయితే ఆపినాము. ఇగో హైవే, అదంతా హైవే, అదే మేము వచ్చిన కారులో చిన్న కాఫీ అయితే తాగేసిపోదామని ఆగినాం. ఇవన్నీ ఇంత ముందుకి అదే కొన్నది లియో. దాని తర్వాత ఇవన్నీ క్యాండీస్ అండ్ పల్లి పట్టి క్యాండీస్, చిన్నపిల్లలు ఉంటారు కదా క్యాండీస్ ఎక్కువ వాళ్ళకి, బిస్కెట్స్ సూపర్ మంచులు. షాప్స్ అనుకున్నాయి, షాప్స్ కాదు ఈ కైండ్ ఆఫ్ బ్రెడ్ స్టిక్స్ బాగుంది. ఇంకా క్రేజ్ ఇంకా ఇదైతే కాఫీ ఆడానికి వచ్చిన మావాడే మా నాకు కొత్తంలో పోసి మరి నాకు ఆఫర్ చేస్తున్నాడు. మిత్తాయి మనకి ఇవ్వ ఇస్తున్నాడు, అంటే క్యాండిడ్ ఒక ఆయన కూడా తాగడానికి వచ్చిండు బట్ మనకి ఆఫర్ ఇస్తున్నాడు. ఓకే థ్యాంక్ యూ. బ్యాచ్ ఏమో నాకు పొట్లము తీసి కలిపి షుగర్ బౌల్ వేసి అండ్ హాట్ వాటర్ నింపి కలిపిచ్చిండు చాయ్. మనవాడికి థ్యాంక్స్ చెప్పేసిన ఒక ఫోటో కూడా దిగిన. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఓనర్ ఎవరైతే ఇక్కడ సేల్స్ మ్యాన్ ఉంటాడో ఆ చాయ్ పెట్టుకుని బండి పెట్టుకున్నాడు అది తీసుకో మన డబ్బులు ఎంత అయింది. మేము రెండు కాఫీలు ఒక చాయ్ తాగినాము అంటే లేదు వద్దన్నాడు, డబ్బులే తీసుకోలే అసలు. సో ఎప్పుడే థ్యాంక్ యూ చెప్పేసినా ముగ్గురికి ముగ్గురం హగ్ చేసుకుందాం. వామ్ వెల్కమ్ ఇచ్చాం. ఓకే బ్రెడ్ బ్యాంకింగ్ ప్రాసెస్ ఇది పెట్టావు అమ్మమ్మ. ఎంత మంటలు చూడు టైం వచ్చేసి 9:45 అవుతుంది అండ్ ఇంకొక 12 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అయితే మాకు ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో ఆ హోస్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకొక మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకొక 30 నిమిషాలు పడుతుంది ఉండొచ్చు, ఎందుకంటే గల్లీలు చిన్న చిన్న ఉన్నాయి కొంచెం. ఓకే ఆ కేఫ్ కనిపించే కేఫ్ పేరు తుర్కిస్తాన్ కేఫ్. తుర్కిస్తాన్ కేఫ్ హలో జాను ఫార్ యూ. సో ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసింది అమ్మ చాలని. హలో ఓకే సో వాట్ యు కాల్ దిస్ వన్ దిస్ వన్ వాట్ యు కాల్ ఓకే ఇట్స్ కైండ్ ఆఫ్ స్వీట్ ఓకే ఐ లిట్ థ్యాంక్ యూ నో ప్రాబ్లం. అండ్ చాక్లెట్స్ ఉన్నాయి అండ్ వాట్ ఇస్ దిస్ వన్ దిస్ లబాన్ లబాన్ ఓకే అండ్ సంథింగ్ ఏదో మీట్ రైట్
బీఫ్, ఓకే బీఫ్ మీట్స్ ఐ డోంట్ వి డోంట్ ఈట్ యు ఈట్ అండ్ చాయ్ సో వీళ్ళు ఏంటంటే మొత్తం ట్రెడిషనల్ చాయ్ లబాన్ ఓకే ఓకే దిస్ ఆల్సో లబాన్ ఓకే దిస్ వన్ చాక్లెట్ ఓకే అన్ని సూప్స్ ఉన్నాయి మొత్తం గ్లాస్ అన్ని రెడీ పెట్టింది సో ఇప్పుడు తినేసి దెన్ ఇంకా బయటకు వెళ్తాం It's not a game, it's a ranch team.